విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ నాయకుల అరెస్టులకు నిరసనగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ మండల కేంద్రమైన కరప గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులపై కరప పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ నిర్వహించి పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కె శ్రీనివాసరావుకు పోలీసులకు విడతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఎస్పీ రాష్ట్ర నాయకులు భోగిరెడ్డి గంగాధర్, యాళ్లవీర వెంకట సత్యనారాయణ, ముద్రగడ రమేష్, సుందర సత్యబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి ఈరోజు జరగవలసిన జనవాణి కార్యక్రమాన్ని వైజాగ్లో 3 నెలల క్రితమే ఆ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్కి బదులుగా వీరు వైసీపీ వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నిన్న గర్జన అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కార్యక్రమం ఎక్కడ సక్సెస్ కావడంతో అక్కసుతోటి ఈ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం రేపు పొద్దున ఎంత దిగ్విజయంగా జరుగుతుందని అక్కసుతోటి నిన్న జరిగినటువంటి వాళ్ళ వాళ్ళే పుట్టిన కొట్టేసుకుని ఒక విధ్వంసకర వాతావరణం సృష్టించి జనసైనికుల మీద అక్కడ ఉన్నటువంటి జనసైనికుల మీద అక్రమమైన కేసులు పెట్టి నాయకుల్ని జనసైనికులను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరగవలసినటువంటి ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఆపుదామని నిన్న శపథాలు చేశారు వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆపుదాం, పవన్ కళ్యాణ్ ఆపుదాం అన్నారు. సాయంత్రం వస్తే ఇప్పటికే ఎప్పుడు ఆపుతారు ఎప్పుడు అవుతారు అని సాయంత్రం దాకా చూస్తే ఏం చేశారంటే వీటి దీపాలు ఆర్పగలిగారు వాళ్ళు. ముందు అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే పవన్ కళ్యాణ్ ఆపడం అంటే పవర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. ముందుగా తర్వాత మరి ప్రస్తుత పరిపాలన ఎలా ఉందంటే మన రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పరిపాలన విధానం మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అనే మాటను జపంగా చేసుకుని ప్రతి ప్రోగ్రాంలోనూ పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు అనే మాటను తప్ప పరిపాలనా విధానం మొత్తం మర్చిపోయారు. కాబట్టి ఈ రోజు నుండి జనసైనికులు నేను అక్కడ అక్రమ కేసులు పెట్టినట్టు జనసైనికులు అందరూ విడిచిపెట్టి బేషరతగా విడిచిపెట్టాలి. తద్వారా కాకపోతే మీ యొక్క వైఫల్యాల్ని ఎండగడుతూ ఇలాంటివంటి కార్యక్రమాలని ప్రతి ఊరు వారా జరుగుతాయని జనసైనికులు అందరి సమక్షంలో తెలియజేస్తాం. జై జనసేన. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.